రాత్రౌ క్షీరాన్న భుక్తిశ్చ. రాత్రి వేళ పాలు అన్నం తింటే ఆయువు పెరుగుతుందటండి. మనం ఏం చేస్తాం? గడ్డ పెరుగు. అది కూడా రిఫ్రిజిరేటర్లో పెట్టితే చల్లని గడ్డ పెరుగు వేసుకుని తింటే ఆహా ఎంత హాయిగా ఉంటుందో. ఆ హాయి బెత్తడు నాలుకకు. కానీ ఈ బెత్తడు నాలుకకు హాయి కలిగించడం కోసం ఆరడుగుల శరీరాన్ని పాడు చేసేసుకుంటున్నాం మనం. ఇది మర్చిపోకూడదు. రాత్రివేళ పెరుగు అన్నం తినకూడదు. పెరుగు అన్నం పొగలు తినచ్చు. రాత్రివేళ పాలు అన్నం తింటే కనుక చాలా ఆయుర్వృద్ధి అని చెప్పారు. కానీ ఇవాళ డాక్టర్ చాలామంది అబ్బాయి పాలలో పడే కొలెస్ట్రాల్ ఉంటుందండి, ఆ కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, పాలు వాడద్దు అంటారు. ఎందుకని? మనం వాడేవన్నీ సరి అయిన పాలు కావు గనక. అయితే ఈతే గేదె పాలు గనక. అది ఆవు పాలు త్రాగి చూడండి రాత్రులు. ఆవు పాలు త్రాగితే కొలెస్ట్రాల్ పెరగదు, ఏదీ పెరగదు. లోపల ఉన్న అనారోగ్యాలు ఏమంటే పోగొడుతుంది, క్రొత్త ఆరోగ్యాన్ని ఇస్తుంది మనకి. మనకి ఆవు పాలు తాగే అవకాశాలు ఎక్కడున్నాయి? ఇవాళ అసలు ఆవులు ఎక్కడ కనబడుతున్నాయి? ఆవు పాలు కొనుక్కుని తాగడంలో మనకి అంత శ్రద్ధ ఎక్కడుంది? గేదె పాలు రుచి మెరిగిన తర్వాత ఆవు పాల మీద రుచి కూడా తగ్గిపోయింది. కానీ ప్రతిరోజు ఆవు పాలు ఎన్నోనా కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, అది పెరిగిపోతుంది అంటే ఏమైనా లీటర్ల తాగేమన్నా రాదు ఇన్ అర్థం. అది సర్వత్ర వర్జీయదు. ఒక బుల్లి గ్లాసు టీ తాగుతారు కదా, ఆ టీ గ్లాసుతోటే వేడివేడి పాలు, అవి ఆవు పాలు రాత్రి పడుకునే ముందు కాస్త త్రాగితే బ్రహ్మాండమైన ఆరోగ్యం. దానివల్ల ఏ కొలెస్ట్రాల్ పెరిగిపో. ఒకవేళ ప్రత్యేకమైన అప్పటికే అనారోగ్య స్థితిలో ఉండి వాడికి పాలు పడవనుకుంటే వాళ్ళ పక్కన పెట్టండి. చిన్న వయసులో ఉన్నవాళ్ళు ఏ అనారోగ్యం ఉండదు కాబట్టి వాళ్ళకి వాళ్ళు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు కనుక అట్లాంటి వాడు ఈ పని చెయ్యాలి. అలా ఆవు పాలు కనుక రాత్రులు తాగితే అది మంచి సంతానవృద్ధిని కూడా కలిగిస్తుంది. అది ఆ రకంగా ఆయుర్వృద్ధి. ఇవన్నీ చేస్తే ఏంటయ్యా ఫలితం? వృద్ధార్కో హోమధూమశ్చ బాలార్కం బాలాస్త్రీ నిర్మలోదకం రాత్రౌ క్షీరాన్న భుక్తిశ్చ. పాలు త్రాగమని చెప్పలేదేనా? క్షీరాన్నము అన్నంలో పాలు కలుపుతాయి తినేమన్నాడంతే. ఇది పెరుగు కలుపుకుని ఎలా తింటామో దానికి బదులు రాత్రులు పొగలు తింటావుగా పెరిగేసుకుని రాత్రులు ఓ గ్లాసులు పాలు ఆ అన్నంలో కలుపుకుని తింటేట మంచి ఆయుర్వృద్ధి కలుగుతుంది అన్నారు. రాత్రౌ క్షీరాన్న భుక్తిశ్చ ఆయుర్వృద్ధి దినే దినే. దినే దినే అంటే రోజు రోజు. అంటే ఇవాళ నువ్వు ఈ చెప్పిన పనులన్నీ చేసావు అనుకో, ఈరోజు నీకు నీ ఆయువు పెరగడానికి కొంత అవకాశం ఏర్పడింది. మళ్ళీ రేపు చేసావు అనుకో, నీ ఆయువు మరి కాస్త పెరుగుతుంది. ఇలాగ ఆయువును జాగ్రత్తగా వృద్ధి చేసుకుంటూ ఉండాలి అంటే నిత్యము కూడా ఏదో ఒక రోజున ఓ పండుగ వచ్చింది, ఓ పబ్బం వచ్చింది, ప్రత్యేకమైన రోజు వచ్చింది, ఆ రోజున ఇవన్నీ పాటిస్తానంటే కాదు నాయన, నిత్యం కూడా నువ్వు ఈ పని చేస్తూ ఉండు. అలా చేస్తే గనక నీ ఆయువు పెరుగుతుంది అని చెప్పారు. వృద్ధార్కో హోమధూమశ్చ బాలాస్త్రీ నిర్మలోదకం రాత్రౌ క్షీరాన్న భుక్తిశ్చ ఆయుర్వృద్ధి దినే దినే. ఆయువు క్షీణించడానికి కారణాలు కూడా సరిగ్గా దీన్నే అలా కాస్త తరిగేసి చెప్పాడు. ఏమిటది? బాలార్కః ప్రేతధూమశ్చ వృద్ధాస్త్రీ కల్మషోదకం లేదా పల్వలోదకం అని పాఠాంతరం. వృద్ధాస్త్రీ పల్వలోదకం రాత్రౌ దధ్యన్న భుక్తిశ్చ ఆయుక్షీణందినే దినే. నిజంగా కవులండి, చేయి తిరిగిన వాళ్ళండి. అదే భావాన్ని అట్లాగా తిరగేసి అదే ఛందస్సులో తమాషాగా వ్యతిరేకంగా చెప్పేశారు మొత్తం అంతా. బాలార్కః అన్నాడా, ఇక్కడ వృద్ధార్కః అన్నాడు. ఇప్పుడు బాలార్కః ఉదయకాలపు సూర్యుడు అంటే ఉదయకాలపు సూర్యుని చూడకూడదని కాదు దాని అర్థం. అసూర్యం పశ్చులుగా ఉండమని కాదు. ప్రతిరోజు వెళ్ళి సూర్యుడి దగ్గర ఒక 10 నిమిషాలు ఎంత నిలబడి, 5 నిమిషాలు నిలబడి, ఒక క్షణమే నిలబడి రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టుకోవాలి, చాలా మంచిది. కానీ ఉదయకాల బెండలో గంటలు గంటలు నిలబడకూడదు. ఉదయకాల బెండ అంటే 9 గంటలకి మొత్తం అలా ఆ సూర్యకిరణాలు పడుతూ ఉన్న సమయంలో మరీ గంటలు గంటలు ఆ సూర్యుడికి ఎదురుగా ఎక్కువసేపు నిలబడిపోయి ఉండిపోతే ఏదో మన పని ఏదో మనం చేసుకుంటూ ఉంటే మనకు కసిపి తిరుగుతూ అడుగు తిరుగుతూ అడుగు తిరుగుతూ అలా పర్వాలా. సూర్యుడికి ఎదురుగుండా అలా కావాలి నిలబడ్డారనుకోండి,
అది కొంచెం ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. అది తట్టుకునే శరీరం, ఆ తట్టుకునే శక్తి శరీరానికి ఉండదు. పైగా మన పెద్దలు ఎవరైతే పైచ్చి పెండరా పైచ్చి పెండ నిలబడకు అనేవారు పొద్దునపడి ఎండ నిలబడితే అంటే మన పైచ్చాన్ని పెంచుతుందట. వారేం చదువుకోవాలా, మన నాయనమ్మనేం చదువుకోలేదు వాడు, వాళ్ళ వైద్యశాస్త్రము చదవలేదు, ఇంకోటి చదవలేదు, అసలు ఏమీ చదవలేదు వాడు, సంతకం పెట్ట కూడా రాదు. కానీ వారికి అన్నీ తెలుసు. ఒరే పైచ్చి పెండరా అక్కడ నిలబడకు ఎండలో ఉండగా నీళ్ళకి వచ్చాయి అనేవారు. వాళ్ళకి అన్నీ తెలుసు. అలాగా మనకి అన్నీ తెలిసి ఏమీ ఆచరించం, వాళ్ళకి ఏమీ తెలియకపోయినా జీవన విధానం మొత్తం వారు జీర్ణం చేసుకున్నారు చక్కగా. బాలార్కహ వద్దు. అలాగే ప్రేతధూమశ్చ, శవం కాలుతున్నప్పుడు వచ్చే పొగ ఉంటుంది, ఆ పొగను పీల్చకూడదు. అది కూడా ఆయుక్షీణాన్ని కలిగిస్తుంది, ఆయుక్షీణతని కలిగిస్తుంది. అదేంటండి, మరి ఎవరన్నా మరి జరిగితే అక్కడ వెళ్ళాలి కదా, కాల్చాలి కదా, మరి తప్పదు కదా అంటే వెళ్ళే పొగ అడ్డంగా నిలబడం అని చెప్పలేదు కదా. ఏదో గాలిట్ వేస్తుందో పొగ వెళ్తుందో మనం ఇంకో పక్కన ఉంటాం, ఉండకూడదు. ఇవాళ వస్తున్న దౌర్భాగ్యం ఏమిటంటే అండి, దేశంలో ఈ మధ్య తెలిసింది నిజంగా ఆశ్చర్యం కలిగింది నాకు. మొక్కజొన్న పొత్తులు రోడ్ల మీద చక్కగా కాల్చి అమ్ముతున్నారు కదా. మనం పచ్చి మొక్కజొన్న పొత్తు ఇంటికి తెచ్చుకుని దాన్ని మన దగ్గర కాల్చుకుని మనం తింటే చాలా బాగుంటుంది. మొక్కజొన్న పొత్తు చాలా ఆరోగ్యం. కానీ మనకంత ఓపికలు, వాళ్ళు గ్యాస్ స్టవ్లు వచ్చాయి, గ్యాస్ స్టవ్లు మీకు కాల్చడానికి అవకాశాలు లేవు, నిప్పులు లేవు, బొగ్గులు లేవు, మన ఇళ్లలో కుంపట్లు లేవు. కనుక ఆ బాధ అంతా వాడు పడతాడు, వాడు రెడీమేడ్గా ఇన్స్టెంట్గా కాల్చి ఇచ్చేస్తున్నాడు, కొనేసి కూడా ఆ బలంగా తినేయడం. కానీ వాళ్ళు దేని మీద కాలుస్తున్నారు, ఆ బొగ్గులు ఏమిటో తెలుసా అండి, ఈ శవాలను కాల్చగా ఆ శేషించినటువంటి బొగ్గులు ఉంటాయి, అవి చట్ట చవకగా కొనుక్కుని తెచ్చుకుని అవైతే మరి ఎవడో ఉపయోగించుకోరుగా చవకగా దొరుకుతాయి. అందుకని ఆ చవకగా తెచ్చుకుని వాటి మీద కాలుస్తున్నారు అని కొందరు చెప్పగా విని ఆశ్చర్యపోయాను నేను. అమ్మ బాబోయ్ అని మరి అలాంటప్పుడు మనం అక్కడ అలా కాల్చిన నిప్పులు ఆ పొగ పీలిస్తేనే ఆయుక్షణం అన్నారే, అక్కడ మిగిలిన బొగ్గుల మీద మొక్కజొన్న పొత్తులు కాలిస్తే అవి తింటే మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. హాయిగా పచ్చి మొక్కజొన్న పొత్తులు తెచ్చుకోండి, ఇంట్లో కాల్చుకోండి, గ్యాస్ స్టవ్ మీదనే కాల్చుకుని ఏం పర్వాలేదు, లేదా ఉడకబెట్టుకోండి కుక్కర్లో పెట్టుకుని. అంటే నా బొగ్గుల మీద తినడం అట్టే మంచి విషయం మాత్రం కాదు. మరి ఈ విషయం కొందరు తెలిస్తే ఆ వ్యాపారస్తులు పాపం నన్ను తిట్టుకుంటారేమో బాధపడతారేమో, కానీ మరి మన ఆరోగ్యాన్ని మనం పాడు చేసే వాటిని మనం ఎట్లాగా ప్రోత్సహించగలుగుతాం. కనుక హోమధూమం ఎంత ఆయుర్వృద్ధిని కలిగిస్తుందో ప్రేతధూమం అంతే విధంగా ఆయుక్షీణతను కలిగిస్తుంది. అలాగే వృద్ధాస్త్రీ, సరిగ్గా ఇందాక బాలాస్త్రీ అన్నాడు కదా, ఇప్పుడు వృద్ధాస్త్రీ. నీకన్నా నీ భార్య పెద్దదైతే అది నీ ఆయువు తగ్గడానికి కారణమవుతుంది. అలాగే పల్వలోదకం, పల్వములు అంటే చిన్న 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 గుంటలు, నీటి గుంటలు. ఆ నీటి గుంటలో ఏవి నీళ్ళు ఉంటే ఆ నీళ్లు తీసుకుని ఆ బలంగా తాగేస్తూ ఉంటే అది నీ ఆరోగ్యాన్ని పాడు చేసేస్తుంది. పూర్వం చిన్నప్పుడు బోధుల్లో నీరు, పంట కాలంలో బోధుల్లో నీరుంటే ఇలా ఇలా అనుకున్న నీళ్లు తాగేసేవాళ్ళం. అలాగే సరదా అప్పుడు మాకేం తెలియదు. కానీ ఎప్పుడో జీవితంలో ఓసారి రెండుసార్లు అలా చేయడం వేరు, ఎప్పుడూ అట్లాంటివి తాగితే మాత్రం ఆరోగ్యం పాడవుతుంది. కనుక ఆ పని మాత్రం చెయ్యవద్దు. రాత్రవు దధ్యన్న భుక్తిశ్చ, రాత్రి వేళ పెరుగు అన్నం తింటే కనుక ఆయుక్షీణం కలుగుతుంది. ఆయుక్షీణం దినే దినే. కాబట్టి మనందరం కూడా మన ఆయువును మనం పెంచుకోవాలి, మన పిల్లలకు కూడా ఆయువు పెరిగేటువంటి మార్గం చెప్పాలి. ఆ రకంగా వారందరికీ కూడా స్వస్తి కలగాలి, కలుగ్గాక. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః.